జనవరి 20 నుండి జరుగుతున్న 35వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు సోమవారంతో ముగిశాయి. జిల్లా ఉప రవాణా శాఖ అధికారి కరీం అధ్యక్షతన ఆర్టీఓ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమానికి రీజనల్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కృష్ణవేణి అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యాసరచన పోటీలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకి బహుమతులు, అదేవిధంగా ఉత్తమ డ్రైవర్లకి అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రహదారి ప్రమాదాల నివారణతో పాటు చట్టాలపై అవగాహన కల్పించడానికి ఈ మాసోత్సవాలు చేశామని చెప్పారు. కరీం మాట్లాడుతూ 3000 మందికి పైగా విద్యార్థులు వ్యాసరచన పోటీలో పాల్గొన్నారని పేర్కొన్నారు. ముప్పై ఐదవ రహదారి భద్రతా మహోత్సవాల సందర్భంగా మనకి ఈ నెల మొత్తము ఈ జోన్లో అన్ని కార్యక్రమాలు కూడా మనకి ఏదైతే చార్ట్ ఇచ్చారో దాని ప్రకారము ప్రతి జిల్లాలోనూ చేయటం జరిగింది. ఇందులో ప్రధానంగా ఏంటంటే రహదారి ప్రమాదాల నివారణ, తర్వాత రోడ్ యాక్సిడెంట్స్ అయితే దానిపైన ఎటువంటి ఎడ్యుకేషన్ మనం ప్రజల్లో డెవలప్ చేయాలి, తర్వాత చట్టాలు గుడ్ సమారిటన్ లాస్ ఏం చెప్తున్నాయి అనే వాటిపైన సింపోజియమ్స్ ఇవి నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా చైతన్యవంతులయ్యి ప్రమాదాల నివారణ, యాక్సిడెంట్ జరిగితే ఏం చేయాలి, తర్వాత మనము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సూచనలు ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఎటువంటి అవగాహనతో ప్రజలందరూ నడుచుకోవాలి అనే విషయాలపైన క్షుణ్ణంగా ప్రతి విద్యా సంస్థ అలాగే ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ ఎక్కడెక్కడైతే స్కూల్ పిల్లలు కానీ స్కూల్ బసెస్ కానీ అలాగే ఆటో యూనియన్స్ కానీ ఉన్నాయో ఆ అన్ని చోట్ల కూడా పూర్తి నిబద్ధతతో రహదారి భద్రతా నియమాలు పాటించాలని చెప్పి ఈ మహోత్సవాల్లో చెప్పడం జరిగింది. అందరూ సక్రమంగా దాన్ని పాటిస్తూ ప్రమాదాల నివారణ కోసం పాటుపడుతూ ప్రమాదాల శాతాన్ని తగ్గిస్తూ మృతుల సంఖ్యని తగ్గిస్తూ క్షతగాత్రులు అంటే మనకి మేజర్ మైనర్ సివియర్ ఇంజరీస్ ఉంటాయి కాబట్టి మనకి డెత్స్ మేజర్ అండ్ సివియర్ ఇంజరీస్ కాకుండా కాపాడుకుంటూ మన యొక్క రహదారి భద్రతా మహోత్సవాన్ని అందరూ కూడా మంచి స్ఫూర్తితో తీసుకుని రహదారి ప్రమాదాల నివారణకు తోడ్పడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ రహదారి భద్రతా మహోత్సవాల సందర్భంగా గత నెల 20వ తారీఖు నుంచి ఈ నెల 19 వరకు ఈరోజు ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 23 వివిధ రకాలైన అవగాహన కార్యక్రమాలు, అందులో ముఖ్యంగా ఒక 6 విద్యా ఇంజనీరింగ్ కాలేజెస్లో ఈ కార్యక్రమాలు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల ద్వారా సుమారు 3000 పైచెలకు విద్యార్థిని విద్యార్థులకు అలాగే 2000 పైచెలకు డ్రైవర్లకు ఈ రహదారి భద్రత మీద అవగాహన కల్పించడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా లక్షల్లో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వేలల్లో జిల్లా వ్యాప్తంగా వందల్లో మరణాలు జరుగుతున్నాయి కాబట్టి వాటిని కనీసం 20% తగ్గించాలి ఈ సంవత్సరం అనేది ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాము. నేను ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అలాగే పోలీస్ డిపార్ట్మెంటు మా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తూ ఈ గుంటూరు జిల్లాలో రహదారి ప్రమాదాలను తగ్గించే దిశగా చర్యలు చేపడతామని, అలాగే ఈ కార్యక్రమాల ద్వారా మేము ఏదైతే ప్రజలకు అవగాహన కల్పించామో వాహనదారులు ప్రజలు అందరూ కూడా ఖచ్చితంగా రహదారి భద్రతా సూచనలు తూచా తప్పకుండా పాటించి వాళ్ళ ప్రాణాలనే కాకుండా రోడ్డుపై నడిచే ఇతరుల ప్రయాణిక మన ప్రాణాలను కూడా కాపాడాలని చెప్పేసి కోరుకుంటూ ఏదైతే ఈ రవాణా శాఖ ఆధ్వర్యంలో చెప్పిన అవగాహన కార్యక్రమాలు అవగాహన సూత్రాలు తప్పకుండా పాటించి రహదారి ప్రమాదాలను తగ్గించుకోవాలని చెప్పేసి ఒక రహదారి భద్రత అనేది ఒక జీవన విధానం లాగా అవలంబించుకొని అందరూ కూడా సురక్షితంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం.